హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఏం తెలిసిందో సుత్తి లేకుండా 10 పాయింట్లలో చెప్పడానికి ప్రయత్నిస్తా. 1. ప్రజలకు తెలియని ఏవేవో కారణాలతో ఒకరిని అదే పనిగా టార్గెట్ చేసి రాజీనామా చేయించి ఎన్నిక రుద్దితే పరిస్థితి ఇలాగే ఉంటుందని. 2. ఓటుకు 6000 పంచారు. చివరికి ఏం తెలుసుకున్నాం? ధన అహం ప్రతిసారి గెలిపించదని. 3. తాత్కాలిక భ్రమాత్మక పథకాలతో 10 లక్షల చొప్పున సర్కారు ఖజానా నుంచి పంచిన కొన్నిసార్లు అలాంటివి పనిచేయవని. 4. కులాల నడుమ చీలిక తెచ్చి ఓట్ల కోసం కొందరికే ప్రభుత్వ నిధులు అందేలా చేస్తే మిగతా సమాజం దానిని హర్షించదని. 5. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే చోట ఉండి పనిచేసినా ప్రజలు అనుకున్నదే జరుగుతుందని. 6. అడిగిన ఫైళ్లన్నీ ఆగమేఘాల మీద శాంక్షన్ చేసేసి పనులు చేసి చిన్న నాయకుల్ని కొనే పథకాలు ఫలించవని. 7. సోషల్ మీడియాలో అనేకనేక ఫేక్ పోస్టులతో దుష్ప్రచారాలు సాగిస్తే అలాంటివి గుడ్ రిజల్ట్ ఇవ్వకపోగా ఎదురుతన్నే ప్రమాదం వస్తుందని. 8. చిన్నా చితకా నాయకులను ప్రలోభపెట్టి బెదిరించి లోబరుచుకున్నారు సరే, కానీ అలాంటి వాళ్ళు చెబితే సగటు ఓటరు వింటాడా అని. 9. ప్రజలు ఒక్కసారి ఫిక్స్ అయిపోతే చాలు, ఇక ఆ పాలకుడు ఆకాశాన్ని భూమిని ఏకం చేసినా సరే ఫలితం తనకు అనుకూలంగా రాదని. 10. టీఆర్ఎస్ ఓడిపోలేదు, బీజేపీ గెలవలేదు, ఈటల పట్ల కేసీఆర్ వ్యవహరించిన ధోరణి ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని. ఇవే కాదు, ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి. చివరిగా, పార్టీ శ్రేణులందరూ కష్టపడితే విజయం సొంతమవుతుందని. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సపోర్ట్ను లైక్, షేర్, కామెంట్ ద్వారా తెలుపండి.